ఇప్పుడు సైన్స్ అత్యంత ఆశ్చర్యకరకరంగా పరిశోధిస్తున్న అంశం ప్యారలల్ యూనివర్సెస్ అంటే సమాంతర విశ్వాలు ఈ విశ్వం అనంతం అన్న విషయాన్నే మనం జీర్ణించుకోలేక అనంతమైన విశ్వాలు అనంతంగా అనేకం ఒకేసారి సృష్టించబడి అవి స్థితి పొంది ఉన్నాయని మన గ్రంథాలు మనకు చెబుతున్నాయి వాటి గురించి రామాయణంలో ఏముందో చూద్దాం రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి సమాధానం చెబుతూ రామ పరమాత్మ నుంచి అంత సంఖ్యలో బ్రహ్మాండాలు లేచి ప్రవర్తించి లీనమైపోతున్నాయి అంటే పరమాత్మ నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు ఒకేసారి ఒకదాని తర్వాత మరొకటి కాదు ఒకేసారి పార్లల్గా అందులో నుంచి సృష్టి పొంది స్థితి పొంది మరియు లయమైపోతున్నాయి అని స్పష్టంగా చెప్పబడింది ఈ వర్తమాన కాలంలో కూడా అనేక బ్రహ్మాండాలు ఇను ఇసుక రేణువుల వలె లెక్కింప నలవి కానీ వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో అనంతకాలం నుంచి జరుగుతోంది మరియు ఇక జరుగుతూనే ఉంటుందంట ఈ జగత్తులు అనే రేణువులు నందు ఇది సత్యమే అనే బుద్ధితో మనం మాయలో చెక్కుకుంటున్నాము అని శ్రీరాముడికి వశిష్ట మహర్షి బోధించారు మనం మిగతా మత గ్రంథాల్లో పరిశీలిస్తే కేవలం భూమి ఆకాశము నక్షత్రాలు మాత్రమే ఉన్నట్టుగా అది కూడా ఈ విశ్వమే అనంతం కానట్టుగా మనకు కనిపిస్తుంది కానీ మన గ్రంథాల్లో అనంత కోటి బ్రహ్మాండాలు ఒకేసారి పరమాత్మలో నుంచి సృష్టి స్థితి లయలు అనంతకాలంగా పొందుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇదే కాదు మనం ఒకేసారి ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనేక శరీరాలు ధరించి ఉన్నామని స్పష్టంగా చెప్పబడింది దానికి సంబంధించిన కథలను మీకు తర్వాత వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ